Namaste, welcome to AP Local TV News. We'll tell them the headlines. Rashtamlo Vidyut Paristhitulapai Mukhyamantri Jagan Samiksha, Poorthi Samardhyamto Dharmala Kendralanu Nirvahinchalani Adhikarulaku Adeshalu Jari. భూ సర్వేపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం జగన్ డేటా భద్రతకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశం. విస్తరిస్తున్న అల్పపీడనం ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన వెల్లడించిన విశాఖ వాతావరణ కేంద్రం. బొగ్గు కొరత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి బొగ్గు నిల్వలపై ఆయన చర్చించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నదానని తెప్పించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని ఇందుకు ఎలాంటి నిధులు కొరత లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇప్పుడున్న థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చే తత్వం సీఎం జగన్ అన్నారు. సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక టీడీపీ తప్పుడు విమర్శలు చేస్తుందని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది చంద్రబాబే. నాడు నేడు ద్వారా పాఠశాలలు రూపురేఖలు మార్చామన్నారు. లబ్దిదారుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని కట్టుకథలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, రైతులను మోసం చేసింది చంద్రబాబేని, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామంటే కేసులు వేసి అడ్డుపడతారా, దేశం మొత్తం కరెంటు కష్టాలున్నాయని ఆయన ఆరోపించారు. ఆ రోజు అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసి ప్రజలకు తీరని అన్యాయం చేసిన ద్వయం వెళ్ళిద్దరు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు. ఏదో నాకు ఇవాళ చాలా చిత్రంగా అనిపించింది నిర్మల రామకృష్ణ గారి మాటలు. అమ్మ ఒడి పథకం అంట, పాత పథకం అంట, కొత్త పథకం కాదంట, పాత పథకం అంట. అది వీళ్ళ తెలుగుదేశం పార్టీ కూడా అమలు చేసిందంట. సిగ్గుందా మీ బతుకని అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులను. మీరు ఎప్పుడన్నా కలకన్నారా ఒక గవర్నమెంట్ స్కూల్ని బాగు చేద్దామని కలకన్నారా మీరు ఎప్పుడన్నా? మీ బతుకంతా నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్స్ని కాలేజీలని బాగు చేయడానికి తప్ప గవర్నమెంట్ స్కూల్స్కి ఏ రోజైనా మంచి చేయడానికి ట్రై చేశారా? మీరు వచ్చి అమ్మ ఒడి పథకం పాతదే, ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టింది కాదని మాట్లాడుతున్నారు. మీరు బడికి పంపండి పిల్లల్ని, మీ ఆర్థిక భారాన్ని నేను తీసుకుంటాను, మీరు మధ్యలో మానిపించొద్దు, ఉన్నత విద్యామంత్రిగా తీర్చిదిద్దండి అని చెప్పి అమ్మఒడి పథకాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఇవాళ విద్యా వ్యవస్థను ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వేను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులను కూడా అప్డేట్ చేయాలని, గ్రామ సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలన్నారు. ప్రతి ఏటా ఒక వారంలో భూ రికార్డులను అప్డేషన్ కార్యక్రమం చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే నిషేధిత భూముల వ్యవహారాలకు చెక్ పెట్టాల్సిందని, ఆ జాబితాలో చేర్చాలన్నా తొలగించాలన్నా సరైన విధానాలు పాటించాలని, లోపాలు లేకుండా అధికృత వ్యవస్థను బలోపేతం చేయాలని కూడా ఆదేశించారు. వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలు thank you.
భూమధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడింది. రాగాల 24 గంటల్లో దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకుంటుంది. అల్పపీడనం కారణంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసి అక్కడక్కడ ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రామానుజాపురం గ్రామంలో కలకలం రేపిన సామూహిక అత్యాచారం. అదే గ్రామానికి చెందిన 4 బీసీ కులస్తులకు భాగ్యలక్ష్మి 33 సంవత్సరాల యువతిని సామూహిక అత్యాచారం చేశారు. వివరాలకు వెళితే భాగ్యలక్ష్మి అనే యువతి రాత్రి 8 గంటల సమయంలో అంగడికి పెరుగు ప్యాకెట్ తెచ్చుకునే సమయంలో అక్కడే కూర్చుని ఉన్న 4 అమ్మాయిని బలవంతంగా చెరువులోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో అటుగా బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి చూసి వాళ్లనే వెంబడించడంతో పరారయ్యారు. ప్రధాన నిందితుడు మార్కండేయులను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్యాద్రి తెలియజేశారు. మాది రావంచిపురం గ్రామం అరుంధతివాడ నుంచి మేము మాట్లాడుతున్నాము. అమ్మాయి సాయంత్రం 6:30కి ఊర్లోకి అంగటికి పోయింది. పెరుగు ప్యాకెట్ కోసమని వెళ్ళింది. వెళ్ళి వస్తుండగా దారిలో ఇద్దరు అమ్మాయికి పెరుగు ప్యాకెట్ కింద వేశారు. వేసే పెరుగు ప్యాకెట్ తీస్తుండగా అమ్మాయిని ముఖానికి నేను 13 వయసు నాకు నేను చెన్నైలో చదువుకున్న 7th ఇయర్. నేను మా అమ్మ మా నాన్న చెడిపోయిన కోసం నేను నా కామీర్లు వచ్చింది కాబట్టి మా పెద్దమ్మ మా పెద్దమ్మ మా పెనని చూసుకుంటున్నా వచ్చినాను. నేను ఇలాగే నేను పెరుగు కోసం పోయినా, పెరుగు కోసం పోతే ఇంకా కరెంటు పోయింది. కరెంటు పోతుంటే ఇంకా చీకట్లో కనపడకుండా ఏ పెరుగు పెట్టి తీసుకురేసారు. అడిగితే పెరుగు లేదని చెప్పేసిండు. ఇంకా 4 ఉన్నారు, 4లో పెరుగు పెట్టి తీసుకురేసుంటే తీసిన పెరుగు బయట తీసేళ్ళక అందరూ షాలు అన్నీ కట్టేసి చేతులు అన్నీ కట్టేసి ఇంకా అన్నీ కట్టేసి చెరువులో తీసుకొని పక్కనే చెరువులో ఉంది, చెరువులో తీసుకుపోయి కట్టేశారు. అతను బాత్రూమ్ కూర్చొని వాడు వచ్చి నన్ను అవన్నీ ఇప్ప తీసి వాడు పరిగెత్తేవాడు దాంకొనేసి నేను దాంకొనేసి ఇంకా నేను పరిగెత్తే. చిత్తూరులో జోల్ కాస్ బంగారు షాప్ ను ప్రారంభించారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. చిత్తూరు పట్టణంలో ప్రజలందరికీ బంగారు ఆభరణాలు ఉండవు కొత్త షోరూమ్ ఈరోజు మాజీ ఎమ్మెల్యే కుమారుడైన వెంకటేష్ గారి ఆహ్వానం మేరకు బాలికా గౌరవ శాసనసభ్యులు శ్రీకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన గారు ల్యాండ్మార్క్ లాగా బంగారు ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా
విశాఖ జిల్లా పాయకరవపేట బృందావనం దుర్గ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు ఆలయ కమిటీ అధ్యక్షుడు దనిశెట్టి తులసిరామ ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం జరిగాయి. అమ్మవారి దర్శనం కోసం వేచి ఉండండి అని అమ్మవారి అనుగ్రహం పొందారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆట స్థలాన్ని కొంతమంది ఆక్రమిస్తున్నారని, అవాస్తవమైన పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని, ఈ సమస్యకి వ్యతిరేకంగా పాతపట్నం గ్రామస్తుల తరఫున భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తంగి రమేష్, పివి ప్రసాద్, రోజారాణి, తంగి జగదీష్, రవి, బలరాం, సోయి తదితరులు పాల్గొన్నారు. నేను భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నానండి. ఈరోజు మనకు తెలిసిందే యాక్చువల్లీ ఒక విషయంకై, ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో ఆ స్కూల్ పిల్లలు ఆడుకునే గ్రౌండ్ కబ్జాకి గురైంది పాతపట్నంలో. దానికి సంబంధించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చామండి. మేము ఇప్పుడే ఎంఆర్ఓ గారికి మెమరాండం సబ్మిట్ చేసి వస్తున్నాం. ఆయన కూడా తగు చర్యలు చేసి ఇది కలెక్టర్ దృష్టికి ఆల్రెడీ తీసుకుని వెళ్ళారని చెప్పేసి మాకు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్ప వాహనాలు ప్రారంభించారు. స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమంలో భాగంగా 71 స్వచ్ఛ సంకల్ప వాహనాలు రాష్ట్ర రాజధాని నుండి జిల్లాకు చేరుకున్నాయి. వీటిని శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద రాష్ట ముఖ్యమంత్రి రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట శాసనసభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథులుగా హాజరై వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ ఓబిలేష్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అందుకోసమని మనకి ఈ స్వచ్ఛ సంపద కేంద్రాలు, కలెక్టివ్ సెంటర్స్ ని గ్రామాల్లో పంచాయతీలకు దూరంగా మనం ఒక డంప్ యార్డ్ ని ఎస్టాబ్లిష్ చేసి షెడ్స్ ని కూడా కన్స్ట్రక్ట్ చేసి మనం పెట్టుకున్నాం. ఈ చెత్తని ఆ గార్బేజ్ సెంటర్కి మనం పెట్టి సైక్లింగ్ చేసి దాన్ని మరలా ఇతరత్ర అయినటువంటి కార్యక్రమాలకి మనం ఉపయోగిస్తున్నాం. వాటిల్నే మళ్ళీ మనం ఈ ఫెర్టిలైజర్స్, రూరల్ ఫెర్టిలైజర్స్ దానికి కూడా చాలా వరకు కన్వర్షన్ చేసి కార్యక్రమాలు చేస్తుంది. ఏది ఏమైనా కానీ దీన్ని ప్రజలందరూ సహకరించాలి. ఒక ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లేదా మంత్రులు, లేదా కలెక్టర్లు వాళ్ళు అనుకుంటే కాదు, ఇది వాళ్ళకి అందుకే దీనికి స్వచ్ఛ సంకల్పం అనుకుంటుంది. ఆ సంకల్పానికి ప్రతి పౌరుడు శ్రీకారం చుట్టబడాలి. ఇది అందరి బాధ్యత, మనందరి బాధ్యత. సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలంటే మంచి పరిసరాలని ప్రమోట్ చేసుకోవాలి. ఆ పరిసరాలు ప్రమోట్ కావాలంటే మనం అందుకే క్లీన్ అండ్ డ్రీమ్ ఉండాలి. క్లీన్ చేసుకుంటూ పరిసరాలను డ్రీమ్గా మనం పెంచుకుంటూ ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మన గట్టి అంటే నెలలోనూ అంతగా ముందు ముందుగా ప్రతి ఇంటికి డస్ట్బిన్ కంపెనీ కార్యక్రమం చేయాలి. నెలలో ఉన్నటువంటి చెత్తలు కూడా పూర్తి పెట్టుకుని అక్కడ పెడితే ఈ వెహికల్స్ మన మున్సిపల్ అందుకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి దాన్ని లిఫ్ట్ చేసుకొని ఆ వెహికల్స్లో వేసుకొని దూరంగా తీసుకుంటాము, జబ్ చేస్తాం. కాబట్టి దీనికి ప్రజలకు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు భారతదేశం మొత్తం మీద ఈ కార్యక్రమం పెట్టారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. మనకి ఈనాడు క్లీన్ ఏరియాస్ ప్రమోట్ కావాలి, అలాగే గ్రీన్ ప్రమోషన్ కావాలని చెప్పి మరి జగనన్న హరిత సంకల్పం అని, అలాగే ఈనాడు జగనన్న స్వచ్ఛ సంకల్పం అని ఈ కార్యక్రమాల పేరుతో ముందుకు తీసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ దీనికి ప్రధానంగా యువత ముందుకు రావాలి, ఇళ్లలో ఉన్నటువంటి సభ్యులు కూడా కలిసి రావాలి, మహిళలందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా సవాల్గా మనం తీసుకుని ఇది ఒక పరిసరాల పరిశుభ్రమైనటువంటి కార్యక్రమాన్ని, స్వచ్ఛ సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలనుకుంటుంది. మనందరం కలిసి కష్టపడాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మా అందరి సహకారాలను అందిస్తామని
వారికి ప్రత్యేకించి విజయ స్వీట్స్ మాట్లాడుతున్నారు. ఈ రోజు జగనన్న స్వచ్ఛ సంకల్ప సందర్భంగా గౌరవనీయులు ఈ ఆంధ్ర రాష్ట్ర లోక్సభ సభాపతి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు, దేశీ గారు, రవివర్మ గారు, అధికారులు హాజరైన ముఖ్యంగా ఇంత వర్షాల్లో కూడా డ్రైవర్లందరూ కూడా హాజరై అధికారులు అందరూ కూడా విజయవంతం చేసేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ స్వచ్ఛ సంకల్పం తీసుకున్నారో దాన్ని పూర్తిగా సద్వినియోగపరిచే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా ఈ కార్యక్రమం చేస్తున్నాయి. దానికి పెద్ద ఎత్తున ఆరోగ్యం అత్యంత ప్రధానమైనది కనుక మరి పరిశుభ్రత పాటించడానికి, అలాగే పేరుకుపోయిన చెత్తని మరి వాహనాల ద్వారా దాన్ని తరలించి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యని హృదయపూర్వక అభినందిస్తూ, చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణంలో నిర్వహించిన దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సి శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బందికి చంద్రగిరి సర్పంచ్ రూపా రామ్మూర్తికి, పంచాయతీ ఓ గిరిధర్ రెడ్డి మరియు ఇతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మూలస్థాన ఎల్ఎం ఆలయ చైర్మన్ ఒంటి శివశంకర్ రెడ్డి అనంతరం సి శ్రీనివాసులు మాట్లాడుతూ, చంద్రగిరి పరిధిలో నిర్వహించిన మూలస్థానం ఎల్లమ్మ మిట్టగంగమ్మ మంగాపురంలోని కనకదుర్గమ్మ ఆలయాల ధర్మకర్తల సహకారంతో ఉన్న సిబ్బందితో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మిట్టగంగమ్మ తిరునాళ మరియు మంగాపురం శ్రీవారి బ్రహ్మోత్సవాలు అన్నింటినీ గత 9 రోజులుగా ఇన్న ఫోర్స్తో చక్రవర్తిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ బందోబస్తు కార్యక్రమం నిర్వహించడం అనేది, ఈ దీనికి కమిటీ దేవస్థానం కమిటీ కూడా మాకు సహకరించింది. అదేవిధంగా పత్రికల వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ మాకు సహకరించడం వల్ల కానీ ఈ బందోబస్తును సక్రమంగా నిర్వహించినాము. చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా మీద ఎంతో నమ్మకంతో, మా అమ్మవారి మీద భక్తితో మాకు ఈ పదవులు ఇచ్చి మాకు నవరాత్రులు బ్రహ్మాండంగా చేయాలనేసి ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాటను ఎక్కడా వమ్ముకోకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేశాము. గ్రామంలో కూడా బాగా జరిగినాయి, నవరాత్రులు బాగా జరుగుతున్నాయనేసి అందరి మనల్ని పొందుతున్నాము. అదేవిధంగా ఆయన చెప్పిన రీతిలో అధికారులు కానీ పోలీసుల యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఉత్సవాల్లో అందరూ పాల్గొని అన్ని ఏర్పాట్లు జయప్రదం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు నియమించారు స్థానిక శాసనసభ్యులు బిఎపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి మండలం వైఎస్ఆర్సీపీ పడమర విభాగం అధ్యక్షులుగా రాఘులు శ్రీనివాసులు రెడ్డి, ఎంపేడు తూర్పు విభాగం అధ్యక్షులుగా కె రామిరెడ్డి, కోదండరామపురం మండల వైఎస్ఆర్సీపీ యువజన సంఘం అధ్యక్షులు సురేంద్ర యాదవ్ ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి మండలం చాలా పెద్దదని, ఈ మండలంలో 46 పంచాయతీలు ఉన్న మండలంలో 35 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని, అందులో 28 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 7 పంచాయతీలు ఎన్నికలు జరిగాయని, ఆ 7 పంచాయతీలు వైఎస్ఆర్సీపీవే, మొత్తం ఎన్నికలు నిర్వహించడం 35 పంచాయతీల్లో 35 పంచాయతీలు వైఎస్ఆర్సీపీలని ఆయన తెలిపారు. మన కన్నెలు కూడా మనందరూ సహకరించి మన వంతు సహాయం మనం కూడా చేసి ఐకమత్యంతో నాయకుడు కుర్ర అంటే ఒక బియ్యం మొత్తానికి అది చేతయ్యింది. కానీ ఏ నాయకుడు కూడా చేత కాలేదని నేను ముక్త ఖండంతో ప్రశ్న చెప్తా ఉన్నా. గతంలో కూడా ఆయన కాపాడుకుంటే ఇదే భవిష్యత్తు మనకి ఇంకా ఎక్కువగా ఉంటుందని ఈ సభామోహంగా మీ అందరికి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు మరి ఎమ్మెల్యే గారికి మరి ఏ కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే ఇన్ని రోజులుగాను నా వయసుకి ఇన్ని రోజులుగాను 4 మండలాలని నేనైతే ఒక మండలమే కాకుండా 4 మండలాలని సర్పంచ్లే, ఎప్పటిసీలు ఎంపీటీసీలు ఏకోన్ముఖంగా నా కంటితో చూసి పోవాలనుకున్నా. ఆ కళ ఈ పని నెరవేరిందనేది ఆ నెరవేర్చిందనేది ఒక మన ఎమ్మెల్యే బి మధుసూదన్ గారేనని నేను సభామూహంగా తెలియజేసుకుంటూ వినిపించుకుంటున్నాను. తెలియాలనుకుంటున్నాను.
ఎమ్మెల్యే గారు ఏమన్నా చెప్పినా మేము మీ ఇష్టమయ్యా, ఇవి మీరు ఊళ్ళు పెట్టి మా అందరికి ఆమోదం. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రామానుజాపురం గ్రామంలో కలకలం రేపిన సామూహిక అత్యాచారం. అదే గ్రామానికి చెందిన నలుగురు బీసీ కులస్తులకు భాగ్యలక్ష్మిని 13 సంవత్సరాల యువతిని సామూహిక అత్యాచారం చేశారు. వివరాలకు వెళితే భాగ్యలక్ష్మిని యువతి రాత్రి 8 గంటల సమయంలో అంగడికి పెరుగు ప్యాకెట్ తెచ్చుకునే సమయంలో అక్కడే కూర్చుని ఉన్న నలుగురు అమ్మాయిని బలవంతంగా చెరువులోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో అటుగా బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి చూసి వాళ్లనే వెంబడించడంతో పరారయ్యారు. ప్రధాన నిందితుడు మార్కండేయులను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్యాద్రి తెలియజేశారు. బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.